హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సందీప్ గొల్లా. మీకు ఈరోజున హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా రిజల్ట్స్ చూపించబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీస్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ ప్రొసెస్ స్టార్ట్ చేసే ముందు ఎక్కడి వరకు హెయిర్ డ్రైన్ కావాలో అక్కడ మార్క్ చేసుకుంటాం విత్ హెయిర్. తర్వాత హెయిర్ షేవ్ చేసేసి ఆ హెయిర్ లైన్ కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నమాట. అంటే మీకు ఏదైతే ఇప్పుడు హెయిర్ లైన్ సృష్టిస్తున్నానో అది పర్మనెంట్, లైఫ్ లాంగ్ మీరు దాంతో ఉండాల్సి వస్తుంది. న్యాచురల్ హెయిర్ పోయినా కానీ నేనైతే ఇంప్లాంట్ చేసిన హెయిర్ అది మీకు ఎప్పుడు ఉండిపోతుంది. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ పిక్ ఏది అవుతుందో, మనం అనస్థీషియా ఇచ్చి లోకల్ అనస్థీషియా అంటే మీకు ఏమవుతుందో తెలుస్తూనే ఉంటుంది. ఒక్కొక్క ఫాలికల్ మెల్లమెల్లగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటుంటారు. చాలామంది డౌట్స్ ఇస్తూ ఉంటారు, నాకంత ఇట్లా హోల్స్ పెడుతున్నారు కదా సార్, నాకు బ్రెయిన్కి హోల్స్ పడిపోతాయా అని. బ్రెయిన్ వరకు వెళ్ళదు ఇది, ఓన్లీ హెయిర్ వరకు ఉంది, అక్కడ వరకు వెళ్తుంటుంది. అండ్ మీరు కరెక్ట్గా గమనిస్తే ఒక మొత్తం ఒక బంచ్లాగా తీయకుండా అక్కడక్కడ హెయిర్ తీసేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే పక్కనున్న హెయిర్ గ్రో అయినప్పుడు మనం తీసిన గ్యాప్స్ కనపడకుండా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నది ఏమవుతుందంటే ఏదైతే మనం ట్రాన్స్ప్లాంటేషన్ కావాల్సిన హెయిర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా ఐస్ అలైన్లో డిప్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఇంకాక చూపించిన మీకు ఏదైతే నేను చూపించానో ఆ లైన్ హై డెన్సిటీ లో డెన్సిటీలాగా మార్క్ చేసుకొని హై డెన్సిటీలో ఎక్కువ మనం ఇంప్లాంట్ చేసుకుంటా పోతాం. సో ఇదంతా ఒక సింపుల్ సర్జరీ కాకుండా ఒక ఆర్ట్ అనుకోవచ్చు మనం. ఈ జాగ్రత్తగా చేసుకోవడం వల్ల మనకి ఏవైతే గ్రాఫ్స్ అవి టేకప్ అయ్యి 3 మంత్స్ తర్వాత హోల్డ్ అయ్యి గ్రో అవడం స్టార్ట్ అవుతుంటాయి. అండ్ రిజల్ట్స్ రావడానికి 1 ఇయర్ టైం పడుతుంది. సో మీకు ఈ ఏదైతే చూస్తున్నారో, ఈ క్లయింట్ ఫ్రంట్ ఇంప్లాంట్ చేసాం, బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ క్లయింట్ కంప్లీట్గా మనం అరౌండ్ 6,000 గ్రాఫ్స్ దాకా ఇంప్లాంట్ చేసాం. ఈ క్లయింట్ ఫ్రంట్ అడిగితే ఆ ఫ్రంట్ ఇంప్లాంట్ చేసాం. వీళ్ళ రిజల్ట్స్ మీరు చూడవచ్చు. ఇవన్నీ మనం ఫ్యూ మంత్స్ తర్వాత రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.